హాయ్, వెల్కమ్ టు యువర్ సినీ టాకీస్. రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా అంటే మినిమం ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇటీవలే రాధేశ్యామ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా భారీ వసూళ్లను రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి ప్రభాస్ తో కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే గురించి సరికొత్త పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ గురుజీ లేదా బాబా పాత్రలో కనిపించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నట్టుగా పుకారు వినిపిస్తోంది. అశ్వత్థామ మహాభారతంలోని పాత్ర కావడంతో మహాభారతంతో ప్రాజెక్ట్ కేకు లింక్ పెట్టి సినిమాను తీస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆది పురుష్ ను రామాయణ ఇతివృత్తంతో చేస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కేను మాత్రం మహాభారతంలో చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.